హాయ్ ఫ్రెండ్స్ మీవి మిమ్మల్ని ఛానల్కి స్వాగతం మీరు కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా లేటెస్ట్ బిజినెస్ అప్డేట్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్సే నాకు బూస్టప్ అనమాట అలాగే నేను బిజినెస్కి సంబంధించి కంటిన్యూగా వీడియో చేస్తున్నాను ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను చూడండి మీరు ఇంకా ఏమైనా బిజినెస్ ఐడియాస్ గురించి తెలుసుకోవాలంటే కింద కామెంట్లో టైప్ చేయండి నేను అలాంటి వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను అగరబత్తి మేకింగ్ బిజినెస్ గురించి చెప్తాను ఈ బిజినెస్కి ఎప్పుడైనా మంచి డిమాండ్ అనేది ఉంటుంది ఎందుకు అంటే మీరే చూడండి ఫ్రెండ్స్ మనం ఎప్పుడైనా టెంపుల్కి వెళ్తే కొబ్బరికాయ ఇంకా ముఖ్యంగా అగరబత్తులను తీసుకొని వెళ్తాము ఇంకా మనం మన ఇంట్లో కూడా ఎప్పుడైనా మనం పూజ చేశాము అంటే అగరబత్తులను వాడుతూనే ఉంటాము ఇంకా చాలా చోట్ల ఈ అగరబత్తులను వాడుతారు సో ఈ బిజినెస్కి మార్కెట్లో చాలా డిమాండ్ అనేది ఉంది ఇంకా ఈ బిజినెస్ని ఎలా స్టార్ట్ చేయాలి ఇన్వెస్ట్మెంట్ ఎంత చేయాలి మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి ఇంకా ప్రాఫిట్ ప్రాఫిట్స్ ఉంటాయి అలాగే ఈ బిజినెస్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటో చూద్దాం ముందుగా ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఈ బిజినెస్ని మీరు మూడు విధాలుగా చేసుకోవచ్చు అది ఎలాగో నేను చెప్తాను ముఖ్యంగా ఈ బిజినెస్ని స్టార్ట్ చేయడానికి మనకు రెండు రా మెటీరియల్స్ అనేది అవసరం పడుతుంది ఒకటి ఈ అగరబత్తిలను తయారు చేయడానికి ఒక అగరబత్తి మేకింగ్ మెషిన్ అనేది అవసరం పడుతుంది రెండోది వచ్చేసి బ్యాంబూ స్టిక్స్ ఇంకా ప్రీమిక్స్ పౌడర్ కావాల్సి వస్తుంది ఇంకా అగర్బత్తి మేకింగ్ మెషిన్స్ గురించి మాట్లాడుకుంటే మూడు రకాల మెషిన్స్ అనేవి మార్కెట్లో అవైలబిలిటీ ఉన్నాయి ఫ్రెండ్స్ అందులో ఒకటి మాన్యువల్ అగర్బత్తి మేకింగ్ మెషిన్ దీని కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌజండ్ వరకు ఉంటుంది ఫ్రెండ్స్ కానీ ఈ మెషిన్తో కొంచెం హార్డ్ వర్క్ అయితే చేయాల్సి వస్తుంది అంటే మీరు మీ హ్యాండ్తోనే ఈ అగరబత్తులను తయారు చేసుకోవాల్సి వస్తుంది రెండోది వచ్చేసి సెమీ ఆటోమేటెడ్ మెషిన్ దీని కాస్ట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ దాకా ఉంటుంది ఫ్రెండ్స్ ఇందులో మనం బ్యాంబూ స్టిక్స్ అనేది మాన్యువల్గా పెట్టాల్సి వస్తుంది ఇంకా మూడోది వచ్చేసి ఫుల్లీ ఆటోమేటెడ్ మెషిన్ దీని కాస్ట్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ దాకా ఉంటుంది ఇందులో మనం జస్ట్ ఒకసారి బ్యాంబు స్టిక్స్ని పెడితే ఆటోమేటిక్గా వర్క్ మొత్తం ఈ మెషినే చేసుకుంటుంది ఫ్రెండ్స్ చూసారుగా ఫ్రెండ్స్ ఈ అగరబత్తులను తయారు చేయడానికి మూడు మెషిన్స్ అయితే మార్కెట్లో అవైలబిలిటీ ఉన్నాయి మీ దగ్గర ఉన్న బడ్జెట్ని బట్టి మీరు ఈ అగరబత్తి మేకింగ్ మెషిన్ని పర్చేజ్ చేసుకోవచ్చు ఇంకా ఈ అగరబత్తులను తయారు చేయడానికి ప్రీమిక్స్ పౌడర్ కావాల్సి వస్తుంది దీని కాస్ట్ వన్ కిలోగ్రామ్ వచ్చేసి ట్వంటీ రూపీస్ దాకా ఉంటుంది అలాగే బ్యాంబు స్టిక్స్ కావాల్సి వస్తుంది దీని కాస్ట్ వన్ కిలోగ్రామ్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ దాకా ఉంటుంది ఇంకా అగర్బత్తి మంచి స్మెల్ రావడానికి పర్ఫ్యూమ్స్ అనేవి అవసరం పడుతుంది దీని కాస్ట్ కేజీ వచ్చేసి దాకా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా ఈ అగర్బత్తి మేకింగ్ మిషన్ ఇంకా రా మెటీరియల్స్ హోల్సేల్ మార్కెట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇంకా ఈ బిజినెస్ గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా వాళ్ళని అడిగారంటే మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇంకా ఈ అగర్బత్తులను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ప్రీమిక్స్ పౌడర్ ని వాటర్తో మిక్స్ చేయాల్సి వస్తుంది దీని దాని తర్వాత మెషిన్లో ఫిల్ చేసుకోవాల్సి వస్తుంది తర్వాత పక్కనే ఉన్న ట్రేలో బ్యాంబు స్టిక్స్ని పెట్టాలి దీని తర్వాత మెషిన్ని ఆన్ చేస్తే ఆటోమేటిక్గా అగరబత్తులను తయారు అవుతాయి ఇంకా ఇలా తయారైన అగరబత్తులను మనం సన్లైట్లో పెట్టాల్సి వస్తుంది ఈ అగరబత్తులను ఎలా తయారు చేసుకోవాలో యూట్యూబ్లో చాలా వరకు వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకవేళ మీరు చూసారంటే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇంకా ఈ మెషిన్తో ఐదు నుండి పది కేజీల అగరబత్తులను మనం తయారు చేసుకోవచ్చు ఇంకా ప్రాఫిట్స్ ఎలా ఉంటాయో చూద్దాం ఫ్రెండ్స్ ఈ ఈ బిజినెస్లో మూడు మెషిన్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఏ మెషిన్ని పర్చేస్ చేసుకోవాలనుకుంటున్నారు దాన్ని బట్టి ప్రాఫిట్స్ అనేవి ఉంటాయి అవి ఎలాగో నేను చెప్తాను ఫస్ట్ వన్ వచ్చేసి హ్యాండ్మేడ్ మెషిన్ దీనితో మనం డైలీ మూడు నుండి నాలుగు కేజీల అగరబత్తులను చేసుకోవచ్చు ఇందులో ప్రతి వంద రూపాయలకి ముప్పై నుండి ఎయిటీ రూపీస్ దాకా ప్రాఫిట్ అనేది ఉంటుంది రెండోది వచ్చేసి సెమీ ఆటోమేటెడ్ మెషిన్ దీనితో ఫైవ్ నుండి సిక్స్ కేజీస్ తయారు చేసుకోవచ్చు ఇందులో ప్రతి హండ్రెడ్ రూపీస్కి ట్వంటీ నుండి థర్టీ రూపీస్ దాకా ప్రాఫిట్ అనేది ఉంటుంది మూడోది వచ్చేసి ఫుల్లీ ఆటోమేటెడ్ మెషిన్ దీనితో సిక్స్టీ నుండి సెవెంటీ కేజెస్ల అగర్బత్తీలను తయారు చేసుకోవచ్చు ఇందులో ప్రతి హండ్రెడ్ రూపీస్కి ఎయిటీ రూపీస్ దాకా ప్రాఫిట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ అంటే ఫుల్లీ ఆటోమేటిక్ మెషిన్తో ఎక్కువ ప్రాఫిట్స్ అనేవి ఉంటాయి ఇంకా మార్కెటింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం మన ఏరియాలో ఉన్న టెంపుల్స్ ఇంకా షాప్స్కి వెళ్ళి మార్కెటింగ్ అనేది చేసుకోవాల్సి వస్తుంది ఇంకా మీరు హోల్సేల్గా కూడా ఈ అగర్బత్తులను మార్కెటింగ్ అనేది చేసుకోవచ్చు ఒకవేళ మీరు ఆన్లైన్లో మార్కెటింగ్ అనేది చేసుకోవాలంటే అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్లో ఒక అకౌంట్ ఓపెన్ చేసి ఇందులో కూడా మీరు మార్కెటింగ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేను ఒక ఐడియా అయితే ఇస్తున్నాను ఈ అగరబత్తులను ఎక్కడ మార్కెటింగ్ చేసుకోవాలని మీరు కూడా కొంచెం రీసెర్చ్ చేశారంటే దీని మీద మీకు కూడా చాలా ఐడియాస్ వస్తాయి ఫ్రెండ్స్ అదే ఈ బిజినెస్ని ఏ విధంగా ప్రమోట్ చేసుకోవాలి ఇంకా మార్కెటింగ్ ఎలా చేసుకోవాలని ఇలా ఐడియాస్ అయితే వస్తాయి ఫ్రెండ్స్ మీరు ఏ విధంగా మార్కెటింగ్ అనేది చేసుకోవాలనుకుంటున్నారు దాన్ని బట్టి మీ ప్రాఫిట్స్ అయితే ఆధారపడి ఉంటాయి ఫ్రెండ్స్ థ్యాంక్స్ అండ్ జై హింద్